మీ అందరికీ కూడా ఇదే ఆరోగ్యశ్రీ విషయంలో భరోసా ఇస్తూ నాన్నగారు ఒక అడుగు ముందుకు వేశాడు పేదవాడికి మంచి చేయడంలో. నాన్నగారు కొడుకులా, నాన్నగారి కొడుకుగా నేను రెండడుగులు ముందుకు వేస్తానని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు మనం రెండడుగులు ముందుకు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము. ప్రతి పేదవాడికి కూడా ఎంతటి ఆపరేషన్ అయినా కూడా ఉచితంగా చేయిస్తామని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు, ఆ ప్రతి పేదవాడికి హైదరాబాద్ అయినా సరే, బెంగళూరు అయినా సరే, చెన్నై అయినా సరే, ఎక్కడైనా సరే ఆ పేదవాడికి మంచి జరుగుతుందని అంటే పెద్ద హాస్పిటల్ ఎక్కడున్నా సరే ఆ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్తా ఉన్నా. అంతేకాదు, దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, ఆరోగ్యశ్రీలో 1000 రూపాయలు ఖర్చు దాటితే ప్రతి ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీలకు తీసుకొస్తాము, ప్రతి వైద్యము ఆరోగ్యశ్రీలకు తీసుకొస్తామని చెప్తా ఉన్నా. ఇవాళ డెంగ్యూ వస్తే ఆరోగ్యశ్రీ లేదు, ఇవాళ ఇంకొక జ్వరం వస్తే ఆరోగ్యశ్రీ లేదు, ఇవాళ ఇంకొకటి వస్తే ఆరోగ్యశ్రీ లేని పరిస్థితిలో ఉన్నారు. నేను చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా, 1000 రూపాయలు దాటిందంటే వైద్యానికి అది ఆరోగ్యశ్రీలకు తీసుకొస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా, ప్రతి పేదవాడికి ఆపరేషన్ చేయించినప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేయించారు కాబట్టి ఆ పేదవాడికి రెస్ట్ తీసుకునే దానికి 2 నెలలు రెస్ట్ కావాలి, 3 నెలలు రెస్ట్ కావాలి, 6 నెలలు రెస్ట్ కావాలి అని చెప్పి ఆ డాక్టర్లు ఆ పేషెంట్కు చెప్పినప్పుడు ఆ పేషెంట్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు సంపాదించే పరిస్థితిలో ఆ పేషెంట్ ఉండడు. అటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం గడపడానికి తిండికే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని కూడా మారిపోయి రేపొద్దున దేవుడు దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రతి పేదవాడికి ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా అది 3 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా ఆ పేషెంట్కు డబ్బులు ఇస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నా ప్రతి పేదవాడికి కూడా. అంతేకాదు, ఇవాళ కిడ్నీ పేషెంట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇలా దీర్ఘకాలిక రోగాలతో తలసీమియా కిడ్నీ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు, ఈ దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులతో వీళ్ళంతా కూడా బాధపడతా ఉన్నారు. ఏ పనులు చేయలేని పరిస్థితిలో వాళ్ళంతా ఉంటారు, కుటుంబం గడవడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితిలో ఉంటారు, మందులు కూడా కొనడానికి అవస్థలు పడే పరిస్థితిలో ఉంటారు. ఆ ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను, ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న ప్రతి పేషెంట్కు పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి పేషెంట్కు కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ రేపొద్దున దేవుడు దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక ఆరోగ్యశ్రీలో మనం తీసుకొచ్చే మార్పులని చెప్తా ఉన్నా. ఆ ఆరోగ్యశ్రీలో 1-08 అనే నెంబర్కు ఫోన్ కొట్టడము, 1-04 అన్న నెంబర్కు ఫోన్ కొడితే ఎక్కడ చూసినా కానీ వైద్యం అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. అంతేకాదు, పేదవాడికే కాదు, 1-02 అన్న నెంబర్ కొడితే చివరికి మేకలకు పశువులకు కూడా వైద్యం అందిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా, ఆవులకు కూడా వైద్యం అందిస్తామని చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వంలో నవరత్నాల్లో జరగబోయే కార్యక్రమాలు ఇటువంటివి. నవరత్నాలను ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ పోతా, ప్రతి మీటింగ్లోనూ మీకు చెప్పినప్పుడు మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, సూచనలు ఇవ్వాలనుకుంటే మీరంతా కూడా ఇవ్వచ్చు. నేను ఎక్కడ పడుకుంటున్నానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతున్నానో మీ అందరికీ తెలుసు. ఎవరైనా ఒక అర్జీ తీసుకొని వచ్చి నన్ను ఎవడైనా కలిసొచ్చు, కలిసి మీరు ఏదైనా సూచనలు సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే, మార్పులు చేర్పులు ఏదైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఇంత సమస్యల్లో ఉన్నా కూడా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపించారు, ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు. మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను, మీ బిడ్డను దీవించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. మీ చల్లని దీవెనలతో అడుగులు అడుగు వేస్తూ ముందుకు పోతా ఉన్నప్పుడు మీ అందరి చల్లని దీవెనలు అందించమని చెప్పి మరొక్కసారి ప్రార్థిస్తూ పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను.
ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.